మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం సైరా నరసింహారెడ్డి. మెగాస్టార్ నటిస్తున్న ఈ చిత్రంపై అందరికీ భారీ అంచనాలే ఉన్నాయి. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2nd October ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. అయితే ఈ సినిమా టీజర్ని మొన్న ముంబైలో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ చిత్ర ట్రైలర్కి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. పవర్ఫుల్ వాయిస్తో నరసింహారెడ్డి గురించి చెప్తుంటే అందరికీ గూస్ బంప్స్ వచ్చాయి. అయితే టీజర్లో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి చెబుతూ చరిత్ర మరచిన వీరుడు, ఆంగ్లేయులను గడగడలాడించిన తెలుగు యోధుడు, రేనాటి వీరుడు అంటూ పవన్ చెప్పిన డైలాగ్స్ ప్రేక్షకులను, అభిమానులను, నెటిజన్లను ఉద్వేగానికి గురిచేశాయి. టీజర్ ఎండింగ్లో సైరా నరసింహారెడ్డి అని పలికే మాట అందరికీ పూనకాన్ని తెచ్చింది. అయితే రేనాటి వీరుడు అంటే ఏమిటనే ప్రశ్న అందరినీ వెంటాడింది. ఈ క్రమంలో హైదరాబాద్ శిల్పకళా వేదికలో ఏర్పాటు చేసిన చిరంజీవి జన్మదినోత్సవంలో పవన్ కళ్యాణ్ ఆ సందేహాన్ని తీర్చారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని రేనాటి వీరుడు అంటారు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కర్నూలుకు సంబంధించిన రేనాటి ప్రాంతానికి చెందిన వీరుడు. నదీ పరివాహక ప్రాంతాన్ని రేనాడు అంటారు. నదీ పరివాహక ప్రాంతంలో నివసించేవాడు కాబట్టి నరసింహారెడ్డిని రేనాటి సూర్యుడు అంటారని అన్నాడు. అలాంటి రేనాటి పదాన్ని పలికిన అదృష్టం సైరా నరసింహారెడ్డి సినిమా నాకు ఇచ్చింది అని పవన్ కళ్యాణ్ అన్నారు. సైరా చిత్రంలో నాకు స్ఫూర్తి ప్రదాతలుగా భావించే అమితాబ్ బచ్చన్, చిరంజీవి నటించారు. అలాంటి సినిమాలో వాయిస్ ఓవర్ ద్వారా భాగం కావడం చాలా ఆనందంగా ఉంది అని పవన్ చెప్పారు. ఈ సినిమాలో జగపతి బాబు, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, తమన్నా, నయనతార నటించారు. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుసుకుందాం.